ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ పొందడానికి అరే మన అజయ్ గారు రాకేష్ గారు ఏర్రా మార్కెట్ వెళ్ళి వాళ్ళ నాన్న పిలిచిన వాళ్ళు ఎందుకురా ఏదో పని ఉందట అక్కడ అందుకనే వెళ్ళిపోయింది. అరే మామ మనం ఒకటి చేసుకుందామరా. ఏ వద్రా ఎందుకురా అందరం కలిసి ఒకే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాం రా. అరే అది కాదురా నేను అన్నది పార్టీ చేసుకుందాం అన్నారా. పార్టీ చేసుకుందాం అన్నావా? అరే అరే మా బర్రె పాలు ఇస్తాను తెలుసారా? ఇంకా నయ్యాం సామారి ఇస్తాను అంటే బర్రె పాలు కాకపోతే బాంబులు ఇస్తాది. అరే ఏమైంది ఇది బెల్ల అయిపోయాడు? అరే మీ అందరం గిడి చూస్తారు గడి చూస్తాను. మామ ఏమైందిరా? మీకు తెలుసు కదరా నాకు అమ్మ నన్ను లేని అని తెలుసు కదరా. అయితే అప్పులు ఇంటికి వచ్చి బాగా ఇబ్బంది పెడతారా? వాళ్ళు ఇంటికన్నా ఉన్నారు ఇంటికన్నా ఉన్నారు. మార్కెట్ వేణం ఇంకా ఫోన్ చేసినాయా? నా బాకీ నా బాకీ ఎప్పుడు కడతారు? నా బాకీ పైసలు ఎప్పుడు కడతావు? నా బాకీ ఎప్పుడు కడతావు? నీ అయ్యమ్మ కట్టారు పైసలు నువ్వు కట్టు. వారం రోజులు కాదు బాధ రోజు రోజు చూడలేకపోతాను రా. వాడు మనతో సరిగ్గా ఉండట్లేదు అని బాధగా ఒకడే ఉంటాను రా. వాడిని బాధ తీరవాలి ఇలాగైనా. అరే మనం ఎట్లయినా కష్టపడని కానీ మనం డబ్బులు ఇచ్చాను వాడిని అప్పు తెచ్చాలి. నిజం రా మనం అందరం పని చేసిన డబ్బులు కలెక్ట్ చేసి వానికి ఇచ్చేద్దాం. చేదు అందించడం జిందగీకి అలవాటు కష్టమే రాదనే గ్యారెంటి లేదు పడేసి పరుగు నేర్పు ఆడే బ్రతుకంటే ముందరున్న ఈ క్షణాన్ని డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఒక్క దగ్గర పెడదాం. ఇవన్నీ వీని దగ్గర దాద్దాం రా. డబ్బులన్నీ కలెక్ట్ చేసి నీ దగ్గర పెట్టుకో. శ్రీకృష్ణ గారికి ఇద్దాం. వాళ్ళ అప్పులు వచ్చి బాగా ఇబ్బంది పెడతాను రా. ఇన్ని రోజులు నేను సంపాదించిన రూపాయలు ఎటు సరిపోవట్లేదురా. ఏం బాధపడకురా నీ కష్టాల్లో మేము కూడా పాల్పంచుకుంటాం. ఫ్రెండ్స్ అనేది ఆనందాన్ని కాదురా కష్టాన్ని కూడా పాల్పంచుకోవాలి. ఇన్ని రోజులు మనం చేసిన డబ్బులు మా అన్ని కూడా ఒకరి దగ్గర పెట్టాం రా నీకోసం ఇద్దామని. జీవితానికి తెలుగునిచ్చే వెన్నెల స్నేహమేరా బతుక.